స్వతంత్ర సమరయోధుడు లావూచి సాల్వే పోరాటం అందించిన సేవలు మరువలేనివని మాంగ్ సమాజ్ సభ్యులు పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తా, దేశం కోసం జీవిస్తా అనే నినాదంతో లావూచి సాల్వే ముందుకు సాగారని, దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది సమరయోధులను తయారు చేశారని అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లావూచి సాల్వే 225వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 14న ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ఘన నివాళులు అర్పించాలని కోరారు. ఇక పల్లె పల్లెల్లో ప్రతి గ్రామంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. లావూజీ 229వ జయంతి సందర్భంగా స్వాతంత్ర్యం సాధించాలని సంకల్పంతో లావూజీ రాఘోజీ సాల్వే ఆయన దేశం కోసం ప్రాణం అర్పిస్తా లేకుంటే దేశం కోసం జీవిస్తా అనే నినాదంతో ముందుకు సాగారు. వివాహం చేసుకోకుండా ఎందరో మహానుభావులను సమర యోధులను తయారు చేసి దేశం కోసం పోరాడారు. ఆయనకు ఘన నివాళి కేంద్ర ప్రభుత్వం అందించాలని మా ఆదిలాబాద్ జిల్లా మాంగ్ సమాజ్ తరపు నుంచి ప్రజల తరపు నుంచి కోరుతున్నాము. అలాగే నవంబర్ 14 నాడు లావూజీ జయంతి ఉన్నది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాలో నిర్వహిస్తున్నాము. అది నిర్వహించాలని ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నాము. ప్రతి ఒక్కరూ సహకారాలు అందించాలని మాంగ్ సమాజ్ తరపు నుంచి కోరుతున్నాము.